ఏదంటే ఇప్పుడు పెట్టినా మా ఇప్పుడు పెట్టినా మనకి పెట్టారు కదా పథకాలు పెట్టారు కదా ఆ పథకాలు కూడా అందరికి అనుకూలంగా వస్తున్నాయి కనుక ఆ యొక్క పరిపాలన బాగుందని మా ఉద్దేశం అదేం లేదండి చాలామంది కూడా ఈ పరిపాలన విషయంలో వచ్చి గడుకున్నా ఈ గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం కూడా చాలా వరకు మనకి అనుకూలంగా వస్తుందని నమ్ముతున్నారండి అంత ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వచ్చినా అదే మాట వస్తుంది టాకింగ్ కూడా అదే విధంగా ఉంది అది మా మా ఒపీనియన్ అయితే అది కొద్దిగా ఈ కోర్టులో పడింది అంటున్నారు కదా కోర్టు లీడింగ్లో ఉంది కదా అంటున్నారు కదా అందుకోసమని వారు మరి ఆ కేసు ఎప్పుడు క్లియర్ అవుతుందో అప్పుడు మరి అందరికీ పంచలేని అంటున్నారు కదా జగన్ గారు అందుకే మేము కూడా అది క్లియర్ అయితే అయితేనే పంచుతారని మేము అనుకుంటున్నాం ఈ ఉన్న ప్రభుత్వం బట్టి ఒకరంటే ఒకరికి కొంచెం తారతమ్యాలు ఉంటాయి కదా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటుంటారుగా అది సహజం జరిగేదే కదా ఇక చెప్పలేం మన వాలంటరీలా వాలంటరీలో వాళ్ళ యొక్క పని వాళ్ళు బాగానే చేస్తున్నారుగా వాలంటీర్లు బాగానే చేస్తారు కదా సిసుపల్లెలు వాటర్లు పెట్టారు బాగా చేస్తున్నారు అదే లేదు అదంతా పుకార్లే మనం ఇది 99% ఇది బాగుందని నా ఉద్దేశం మందుల గురించి అదేంటి చీపులు తాగి తాగి మాకు రోగాలు వచ్చేస్తున్నాయి 2 సార్లు వచ్చింది గుండెపోటు మరి ఏం చేయమంటారు ఈ పరిపాలన బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఆ మందు దగ్గరే కొద్దిగా తేడా వస్తుంది మందు గురించి కొద్దిగా ఆయన ఆలోచిస్తే ప్రజల గురించి అంతా బాగానే ఆలోచిస్తున్నాడు ఆటోల గురించి కానివ్వండి దేని గురించి అయినా స్కూల్ పిల్లల గురించి కానివ్వండి ఇంకోటి ఏంటంటే లేబర్ గురించి ఆయన సరిగ్గా పట్టించుకోవట్లేదు అలా అంటే ఇప్పుడు రోడ్డు మీద పెట్టుకునే వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు తీసేస్తున్నారు చేతి పనులని కానివ్వండి ఏదైనా సరే అది తీసేస్తున్నాడు ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మందు గురించి ఆయన ఆలోచించాలి ఇంకా దాని నుంచి ఏది లేదు అంతా పరిపాలన బాగానే ఉంది మందు గురించి ఒకటి ఆలోచిస్తే ఇంకా బాగుండిద్ది మా అభిప్రాయం ఏడండి ఎవరు మానేస్తారు మందు రేట్లు పెంచితే ఇప్పుడు మొన్నటిదాకా 1.25 తాగేది ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లు అయిపోతుంది సంపాదించేది 500లో వాడికి 250 300 అవుతుంది ఇంకా అప్పులు చేసి తాగటం మొగుడు పిల్లలు కొట్టుకోవటం రోజు ఇదే గోల్ అయిపోతుంది కానీ ఇంట్లో అసలు ఆ మందు అసలు తీసేస్తే ఇంకా బాగుండిద్దిగా మొత్తానికి మందు తీసేస్తేనే బాగుండిద్ది అది అరకారగా తీస్తా అన్నారు అది కూడా లేదు సంవత్సరం అయిపోయింది సగం బార్లు సగం అవి తీసేస్తా అన్నారు తీశారు ఈ రేట్లు ఏంటి పెంచడం ఏ ప్రభుత్వం ఇలా చేయలా అన్ని రేట్లు ఈ మాత్రం అది చాలా దారుణం అది మందు గురించి మాత్రం ఆలోచించాలి అసలు మొత్తాన్ని తీసేస్తే ఇంకా మంచిది తాగకుండా ఉంటారు దాని మూలాన కుర్రోళ్ళు పెద్దోళ్ళు కూడా గంజాయిలు తాగుతున్నారు ఏదేదో చేసేస్తున్నారు అది మందు గురించి మాత్రం ఒకటి ఆలోచిస్తే ఆయన బాగుండుద్ది మిగతా అంతా బాగానే ఉంది మందు గురించే తేడా వస్తుంది ఆయన పరిపాలనలో అసలు ఉంచకపోవడమే మంచిది కదమ్మా నువ్వు మెల్లమెల్లగా అంటే మెల్లమెల్లగా ఎవడు వదలడు ఇంకా ఎక్కువ అవుతూనే ఉండిద్ది లాక్డౌన్ తీసినప్పుడు ఎన్ని 102 కోట్లు ఎంత వచ్చింది లాక్డౌన్ ఓపెన్ చేయగానే మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్ని డబ్బులు ఆలోచించాలి ఆయన పరిపాలన మాత్రం అంతా బాగానే ఉంది కానీ మందు మాత్రం అసలు సమస్యలు ఆయన పరిపాలన మందు దగ్గరే తేడా వస్తుంది ఇంకోటి ఏంటంటే రేషన్ కార్డుల గురించి రేషన్ కార్డులు ఎలా అంటే ఇప్పుడు మొగుడు పిల్లలు కొత్తగా పెళ్ళయింది వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడో ఉంటారు ఇప్పుడు డిలీట్ చేసే ఆప్షన్లు లేవు అంటున్నారు అమ్మ నాన్న హైదరాబాద్లో ఉంటారు వేరే ఊర్లలో ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ దాంట్లో కలుపుకొని మళ్ళీ విడిగా సపరేట్గా మళ్ళీ కొత్త కార్డులు ఇస్తా అంటున్నారు అవన్నీ కొద్దిగా చూసుకోవాలి పరిపాలనలో అంతా బాగానే ఉంది కానీ రేషన్ కార్డులు మందు గురించి చూస్తే ఇంకా బాగుండిద్ది అని మా అభిప్రాయం గత 5 ఏళ్ళు ఇంకా బాగుందమ్మా చేతి పనులు చేసుకునే వాళ్ళకి బడ్డీ కొట్లు పెట్టుకునే వాళ్ళకి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు బాగా ఇప్పుడు హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఇది వరకు 110 రూపాయలు 130 రూపాయలు పడేది హెల్మెట్ చాలన్న ఇప్పుడు సిగ్నల్ జంప్కి వచ్చేసి 1000 రూపాయలు అంటున్నారు అదేదో సినిమాలు చూసి చేసినట్టు ఉంది అది పరిపాలన ఎలా తెస్తారమ్మా ఎలా తెస్తారు ప్రజల్ని దారిలో తేవాలంటే కొద్దిగా పద్ధతిగా ఉండాలి పద్ధతిగా అంటే ఇప్పుడు మేము తాగి క్వార్టర్ తాగేది ఆయన తాగే స్కాచ్ కానీ ఆయన తాగడు మాకు తెలుసు అది చూసి పరిపాలన ప్రజల గురించి అంటే కొద్దిగా పట్టించుకొని చేయాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి